అప్పుడు వారు అనుభవించిన ఆ పస్క వారిని 40 సంవత్సరాలు కాపాడింది. 40 సంవత్సరాలు దేవుని సన్నిధి వారితో ఉండేలాగా చేసింది. 40 సంవత్సరాలు ఎటువంటి సాతాను శోధన వారి మీదకి రాకుండా కాపాడింది. అందుకే మనకు ఇందాక చదివినట్టుగా మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 5:7 మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటే ఆ పాతదైన పులిపిండిని తోసిపారేయుడి అయితే అంతేకాక క్రీస్తును మన పస్కా వధువు వధింపబడెను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎక్సడస్ తీస్తారా, నిర్గమకాండం 12:8 అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ దేవుడు వారితో మాట్లాడుతూ మనతో మాట్లాడుతూ అక్కడ వారు ఏం చేశారని మనకు కనిపిస్తుంది. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెను తినవలెను చేదుకూరతో దాన్ని తినవలెను. అక్కడ మనకుంటది చాలమ్మా, అక్కడ మనకి రాయబడింది ఇదిగో పొంగని రొట్టెను తినవలెను, అంటే ఇంకా కంప్లీట్గా కుక్ చేయబడని ఆ యొక్క రొట్టెను బ్రెడ్ని వారు తినాలి. బ్రెడ్ కుక్ చేయబడకముందు ఎలా ఉంటుందంటే ఒక బ్యాటర్ లాగా ఉంటుంది, దాంట్లో అంత కంప్లీట్గా అది కంప్లీట్ అవ్వదు, ఇన్కంప్లీట్గా ఉంటుంది. అలాగే చేదు కూరను తినవలను. వారు ఆ రాత్రిన ఒక బిట్టర్ని బిట్టర్ హర్బ్స్ అని ఉంటుంది, ఒక చేదు కూరతో ఆ మాంసం తినాలి. అలాగే వారు ఇంకా పొంగని పూర్తిగా తయారవని బ్రెడ్ని వారు తిన్నారంట. ఆ రోజున వారు చేదుది తిన్నారు, ఆ పస్క ఆచారంలో ఆ యొక్క చేదు కూరను వారు తిన్నారు. అయితే ఈరోజున మనందరం కూడా దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాం కనుక మన జీవితంలో ఉన్న ప్రతి ఈరోజుకి మనము బలం ఆచరిస్తున్నప్పుడు ఏ చేదు బ్రెడ్ని మనం తినము కదా, మంచిగా కుక్ చేయబడిన బ్రెడ్ని మనం తింటాము. ఎందుకంటే మన జీవితాల్లోంచి, మన పాపము జీవితంలోంచి దేవుడు ఆ చేదును తీసివేశాడు కనుక. హల్లెలూయా. ఆ చేదును తీసివేసి హీ ఫిల్డ్ అస్ విత్ అ స్వీట్ వాటర్, ఒక మంచి స్వచ్ఛమైన తీయటి నీళ్లతో దేవుడు మన హృదయం నింపాడు కనుక ఇంకా మన జీవితంలో చేదు అనేది లేదు. ఏ చేదైతే మనల్ని మరణమునకు తీసుకెళ్తుందో, ఏ యొక్క విషమైతే మనల్ని మరణము తీసుకెళ్తుందో, దేవుడు దాని నుంచి మనల్ని సంపూర్ణమైన విముక్తుల్ని దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. ఇశ్రాయేలును దేవుడు ఒక్క రాత్రిలోనే బయటికి తీసుకొచ్చేశాడు. ఒక్క రాత్రి సరిపోయింది అంతే, మొత్తం ఇశ్రాయేల్ జనాంగం అంతా ఐగుప్తు నుంచి బయటికి రావడానికి. కానీ ఇట్ టుక్ 40 ఇయర్స్ ఫర్ గాడ్ టు టేక్ ద ఈజిప్ట్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్. ఒక్క రాత్రి సరిపోయింది వారందరిని ఐగుప్తు నుంచి బయటికి తీసేటానికి, కానీ వారి హృదయంలోంచి ఐగుప్తుని తీసేయడానికి దేవుడికి 40 సంవత్సరాలు పట్టింది. ఈరోజున వారు ఆచరించినట్టే మనము బలను ఆచరిస్తున్నాము, మనము పస్కాను ఆచరిస్తున్నాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హోలీ కమ్యూనియన్. దేవునికి బల్ల అనే క్రమంలో మనము పస్కాను ఆచరిస్తున్నాము. అక్కడ వారు ఏ విధంగా అయితే వారి గుమ్మములకు రక్తమును వారు రాసి ఉన్నారు, అదేవిధంగా దేవుని యొక్క రక్తంను మనం ప్రతి వారము ప్రతి నెల తీసుకుంటూ ఉన్నాము. కానీ అందులోంచి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు దేవుడు వారికి క్షేమం ఇచ్చాడు, భద్రతను ఇచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. కానీ ఏదో ఒక సమయంలో ఐగుప్తు వారి జీవితంలోంచి పోకుండా అది వారి మాటల రూపంలో బయటకు వస్తుంది. ఈరోజున ఇంకా ఆ ఐగుప్తి కల్చర్ వారిలో ఎలా అయితే 40 సంవత్సరాలు ఉందో అదేవిధంగా మనలో కూడా ఈ లోకపు కల్చర్ ఇంకా మనలో వృద్ధి చెందుతూ ఉంది. ఇంకా మనము దేవుని నమ్ముకొని దేవునికి విశ్వసించి ఆయన రక్షణ పొంది మనం వచ్చినప్పటికీ కూడా ఇంకా అన్యాచారాలను మనం పాటిస్తూ ఉంటాం, ఇంకా అన్యుల్లాగా మాట్లాడుతూ ఉంటాం, అవిశ్వాసుల్లా మాట్లాడుతూ ఉంటాం, పాపపు జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం, ఇల్లీగల్ రిలేషన్షిప్స్ని మనం పెట్టుకుంటూ ఉంటాం, అనవసరమైన చాటింగ్లు మనం చేస్తూ ఉంటాం, అనవసరమైన వెబ్సైట్లు మనం చూస్తూ ఉంటాం. ఎన్ని దేవుడు మనల్ని ఎంతగా మనం రక్షించినప్పటికీ కూడా ఇంకా ఆ ఐగుప్తు మన జీవితంలోంచి పోవట్లా, ఇంకా ఐగుప్తు మన జీవితంలోంచి పోవట్లా. ఈరోజున దేవుడు మనతో నడిచే దేవుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ వాకింగ్ విత్ యూ. ఆ రోజున 40 సంవత్సరాలు దేవుడు వారితో ఏ విధంగా అయితే నడిచాడో అదేవిధంగా దేవుడు మనతో కూడా నడుస్తున్న దేవుడై ఉన్నాడు. యోబును మీరు జ్ఞాపకం చేసుకుంటే యోబు అంట ఆ రోజుల్లో చాలా ధనికుడై ఉన్నాడు. అక్కడ ఉన్న వారందరిలోనూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోనూ హీఈస్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్. అయితే అక్కడ యోబు మొదటి అధ్యాయము 9:10 చదవండి. అక్కడ ఏం జరిగిందంటే సాతాను దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా యోబును నువ్వు దీవిస్తూ వచ్చావు, ఆయన చుట్టూ నువ్వు ఒక కవచమును నువ్వు పెట్టావు, ఒక గోడను నువ్వు నిర్మించావు, అందువలనే యోబు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నువ్వు అవన్నీ కూడా ఎప్పుడైతే తన నుంచి తీసేస్తావో యోబు నిన్ను ద్వేషించడం మొదలు పెడతాడు అని చెప్పి చెప్తాడు యోబు మొదటి అధ్యాయము 9:10. అపవాది యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెవేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చాలండి, ఇదిగో అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి 10:2 అతని ఇంటికిని అతనికిని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేతివి కదా అని అక్కడ మరి సాతాను దేవునితో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. దేవుడు అన్నాడు కంచె, ఏ కంచె?
నేనే కని చేయలేదే. చుట్టూ నువ్వు వాల్ కట్టావు కదయ్యా, నాకు కనపడతలేదు కదా అని అంటాడు. అంటే ఏం మాట్లాడుతున్నావు సాతన్నుహు, నేనే కంచె వేయలేదు వాళ్ళకి అని దేవుడు అన్నాడంట. అసలు ఆ కంచె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆ దేవుని కంచె దానికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వారి కుటుంబమునకు, యోబుకు కలిగిన సమస్తమునకు, తన బిడ్డలకు, తన యొక్క ఆస్తికి, తన యొక్క గృహానికి చుట్టూ కంచె ఎలా వచ్చిందో తెలుసా? మరొకసారి మనం మొదట దేవుని 5వ వచనం ఒకసారి చదువుదామా. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయంన లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. చాలండి, నిత్యము. ఈరోజున పాత్రన గ్రంథంలో అయితే సంవత్సరానికి ఒకసారి పస్కా ఆచరిస్తారు, లేదా అప్పుడప్పుడు వారి జీవితంలో జరిగిన వారు చేసిన పాపమును బట్టి వారు బలులు అర్పిస్తారు. కానీ ఇక్కడ యోబు జీవితంలోనంట ప్రతిరోజు, అనుదినము ప్రతిరోజు తన కుమారులు కుమార్తెలు ఒకవేళ పాపం చేసి మనసులో హృదయంలో అయినా దేవుణ్ణి ఏమన్నా దూషిస్తారేమో అని భయమేసి ప్రతినిత్యము ప్రతి దినము ఒక గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తమును తీసి తన కుమారుల మీద, కుమార్తెల మీద, తన ఇంట్లో అన్ని చోట్ల అతను దేవుని యొక్క ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తమును చిందించేవాడంట. ఎప్పుడైతే అది చిందింపబడతా ఉందో ఆ రక్తమే ఒక కంచెగా మారడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఆ యొక్క రక్తమే సాతానుకు యోబు కనపడకుండా చేసింది. ఈ రోజున దేవుని యొక్క రక్తమే మనల్ని కాపాడగలదు. మన ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో, లేదా మన ఇంట్లో ఉన్న మరి ఒక ఎత్తైన ప్రహరీ గోడలో, లేదంటే మనకున్న బ్యాంక్ బ్యాలెన్సో, మనకున్న సెక్యూరిటీనో, మన యొక్క ఏది ఉన్నప్పటికీ కూడా మన బిజినెస్ ఏది కూడా మనల్ని కాయలేదు, ఏది కూడా మనల్ని కాపాడలేదు. కానీ కేవలం దేవుని యొక్క రక్తము మాత్రమే, ఓన్లీ ద పాస్ ఓవర్ ఆఫ్ క్రైస్ట్ కెన్ ఓన్లీ ప్రొటెక్ట్ అస్. హల్లెలూయా. ఈ రోజున మరి ఆ వధింపబడిన ఆ పశువుగా, ఆ పస్కా పశువుగా యేసుక్రీశ్వరు ఈ రోజున మనందరి కొరకు మరణించి ఉన్నారు. మనందరి కొరకు ఆయన జీవించి ఉన్నాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ యొక్క లోకంలో సేవ చేశారు. 30 సంవత్సరాలు తన యొక్క శరీరపు తల్లిదండ్రులకు వారిని సన్మానిస్తూ వారికి లోబడుతూ వారి యొక్క ప్రొఫెషన్లో మరి వారికి తోడుగా ఉన్నాడు. అదేవిధంగా 33.5 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు వారు మరి వారు పరిచర్య చేసినట్లు ఈ యొక్క మనకి కనిపిస్తుంది. ఆ యొక్క పరలోకపు తండ్రికి యేసుక్రీస్తు వారు పరిచర్య చేసినట్టు కనబడుతుంది. మనొకసారి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా మరి యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేసినప్పుడు మొదటిగా ఆయన బోధించే ముందు మొదటిగా ఆయన బాప్తీసం తీసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. ఆయన ప్రతి విషయంలోనూ మనకు మాదిరి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజున బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి నాకు కూడా బాప్తీసం ఇవ్వయ్యా అని చెప్పి అందరికి మళ్ళీనే యేసుక్రీస్తు వారు కూడా నీళ్ళలోకి దిగి మరి బాప్తీసంని పొందినట్లు మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు మరి ఎప్పుడైతే ఆయన ఆ బాప్తీసాన్ని తీసుకున్నారో వెంటనే ఆయన మునిగి లేచిన తర్వాత పరలోకం నుంచి ఒక స్వరము వినబడింది. ఆ యొక్క పరలోకం నుంచి ఒక పావురము పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క భుజముల మీద అది ఆనుకున్నట్లు మనకు కనిపిస్తుంది. ఈరోజు మనము కూడా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారిని పోలి మనం పరలోకమును చేరుట కొరకై, ఆయన రక్షణను సంపూర్ణంగా మనం అనుభవించట కొరకై, మనం ఎప్పుడైతే నమ్మి మన పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో బాప్తీసం తీసుకుంటామో, ఒక నూతన జన్మానుభవమును మనము మరణిస్తాము, మన యొక్క శాపం మరణిస్తుంది, మన యొక్క పాపం మరణిస్తుంది, తిరిగి మళ్ళీ మనం ఎప్పుడైతే తిరిగి లేస్తామో క్రీస్తే మనలో జీవిస్తాడంట. హల్లెలూయా. అలాగే రెండవదిగా యేసుక్రీస్తు వారు కూడా మనందరికీ లాగానే మరి సాతాను చేత శోధింపబడ్డాడు. యేసుక్రీస్తు వారు మరి ఆ 40 రోజుల ఉపవాసం చేస్తున్నప్పుడు వెంటనే అక్కడ సాతాను యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమైనట్లు మనకు కనిపిస్తుంది. అది ప్రత్యక్షమై యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ, ఇదిగో అయ్యా ఈ రాళ్లను రొట్టెలుగా నువ్వు చేసుకుని తినవచ్చును కదా. మనం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడే మనకు టీవీలో యాడ్లన్నీ కనిపిస్తూ ఉంటాయి, బిర్యానీ యాడ్లో, లేదా చాక్లెట్స్ యాడ్లో, లేదా కూల్ డ్రింక్స్ యాడ్లో, మిల్క్ షేక్లో, ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. సాతాను శోధన అనమాట అది. మోడర్న్ డేస్ మోడర్న్ ప్రాబ్లమ్స్ హ్యాస్ మోడర్న్ సొల్యూషన్స్ అన్నట్టు. సో మోడర్న్గా మనము ఫాస్టింగ్ చేద్దామని ట్రై చేస్తే వాడు కూడా మోడర్న్ పద్ధతిలో మనల్ని టెంప్ట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. సో అపవాది కనిపించి యేసుక్రీస్తుని శోధిస్తూ ఉంటాడు. ఆ బలహీనతను వాడు ఆధారం చేసుకొని, ఇదిగో ఈ లోకాన్ని చూడు, ఇక్కడున్న ఈ రాజ్యాలను చూడు, నువ్వు కేవలం నా కాళ్ళకు మ్రొక్కు చాలు, ఈ రాజ్యాలన్నీ కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పి సాతాను దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని మరి టెంప్ట్ చేసినట్లు, శోధించినట్లు మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మరి బోధించడం మొదలుపెట్టారు. ఆయన ఆ సాతానును జయించారు. ఆ తదుపరి ఆయన యేసుక్రీస్తు వారి కొండ మీద మరి అనేకులకు ప్రసంగం చేయడం మనం చూస్తాము. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మొదటిసారి ఒక మిరకిల్ చేశారు. అదేంటండి, ఒక అవమానింపబడబోతున్న ఒక వివాహమునకు వెళ్ళి అక్కడ వైన్ అయిపోతే
అక్కడ ద్రాక్షారసం అయిపోతే యేసుక్రీస్తు వారు అక్కడున్న ఆ నీటి మీద ఆయన చేయి పెట్టి ప్రార్థించగా ఆ నీరంతా కాస్త మరి వైన్గా మారిపోయింది, ద్రాక్షారసంగా మారిపోయింది. అదేవిధంగా యేసుక్రీస్తు వారు మరొక అద్భుతాన్ని చేశారు. ఒక ప్యారలైజ్డ్గా ఉన్నతని, ఒక పక్షవ్యాధిగ్రస్తుణ్ణి మరి యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినట్టు మనకు కనిపిస్తుంది. ఒక పక్షవ్యాధిగ్రస్తుణ్ణి మరి యేసుక్రీస్తు వారు ఆ యొక్క కోనేరు దగ్గర తను కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ పక్క నుంచి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని అడిగాడంట, అయ్యా నన్ను రక్షించవా, నన్ను విడిపించవా, నన్ను స్వస్థపరచవా అని అడిగితే యేసుక్రీస్తు వారు ఆ యొక్క కోనేరు దగ్గర ఉన్న ఆ యొక్క పక్షవ్యాధిగ్రస్తుణ్ణి యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. ఆ తర్వాత ఒక ఆలబాస్టర్ జార్తో మరి ఒక సిన్ఫుల్ విమెన్ని యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క పాపం నుంచి ఆమెను విడిపించినట్లు మనకు కనిపిస్తుంది. ఒక పాపపు స్త్రీని యేసుక్రీస్తు వారు చాలామంది మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆమెను తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేసి మరి ఆయన ఆమెను కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆమెను నీ పాపములు క్షమింపబడ్డాయి, మరెన్నడూ కూడా పాపం చేయదని చెప్తే ఆమె వెళ్ళి ఆమె అప్పటి వరకు పాపం చేసి సంపాదించిన ప్రతి ధనమును తీసుకొచ్చి ఒక చక్కటి తైలమును తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి యొక్క పాదాలకు ఆమె రాసినట్లు మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత రక్తస్రావం కలిగిన ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు ఆమె రక్తస్రావం కలిగి ఉంది, ఎన్నో సంవత్సరాలు ఆమెకు మరి విడుదల అనేది లేదు, బలహీనం అయిపోతూ ఉంది. ఏమండి నెలలో కేవలం 3 రోజులు బ్లీడింగ్ జరిగితే ఎంత వీక్ అయిపోతారో అట్లాంటిది ఎన్నో సంవత్సరాలుగా మరి తనకి రక్తస్రావం కలుగుతూ ఉంది. అయితే అటువంటి స్త్రీ విశ్వాసంతో యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును పట్టుకోగా, ఆ విశ్వాసంతో పట్టుకున్న ఆ యొక్క వస్త్రపు చెంగును పట్టుకోగా ఆమె ఇమ్మీడియట్గా దేవుని యొక్క ప్రభావం ఆమెలోకి వచ్చింది, దేవుని యొక్క మహిమ ఆమెలోకి వచ్చింది. వెంటనే యేసుక్రీస్తు వారు నన్ను ఎవరో తాకారయ్యా, నన్ను ఎవరో తాకారు, ఇక్కడ నన్ను ఎవరో ముట్టుకున్నారు, నా మహిమ నా నుంచి బయటకు వెళ్ళింది అని యేసుక్రీస్తు మాట్లాడటం మనం చూస్తాము. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు మరి అనేక మంది డీమన్ పొజెస్డ్ పీపుల్ని కూడా మరి విడిపించినట్లు మనకు కనిపిస్తుంది. దెయ్యములు పట్టిన వారిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినట్లు మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు ప్రార్థించగా అప్పుడే ఆయన ధోనిని దిగి బెత్సయిదాకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వెంటనే అక్కడొకడు 2000 దెయ్యములు పట్టుకుని వాడు మరి విలవిల్లాడుతూ ఉంటాడు. వెంటనే యేసుక్రీస్తు వారు అతను చూసి జాలిపడి ఇదిగో ఆ యొక్క దెయ్యములను ఆజ్ఞాపించగా ఆ యొక్క దెయ్యములన్నీ కూడా యేసు ఆ యొక్క వ్యక్తిలోంచి విడిచిపెట్టి అక్కడ దగ్గరలో ఉన్న పందులలోనికి దూరినట్లు మనకు కనిపిస్తుంది. ఒక రోజున మరి కంప్లీట్గా ఒక 3 రోజులు యేసుక్రీస్తు ప్రసంగించగా ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత మీటింగ్ కంప్లీట్ చేసుకుని అందరూ కూడా వారి యొక్క వేళ్లకు వెళ్లే ముందు యేసుక్రీస్తు వారందరికీ కూడా భోజనమును పెట్టినట్లు మనకు కనిపిస్తుంది. అక్కడ భోజనం పెట్టడానికి యేసుక్రీస్తు వారి దగ్గర మరి కేటరింగ్ సర్వీసెస్ లేవు, లేదా ఎటువంటి వంట చేసేవాళ్ళు లేరు. కానీ అక్కడ ఇప్పుడు 5000 మందికి నేను ఎట్లాగా భోజనం చేపెట్టాలి, 5000 మంది నేను ఎట్లా పోషించాలని అక్కడ అందరూ కూడా ఆలోచిస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న చిన్న పిల్లవాడిని తీసుకుని నీ దగ్గర ఏమున్నా ఎవరి దగ్గర మీ దగ్గర ఆహారం అంటే తీసుకురండి అని అంటే ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలను 2 చేపలను తీసుకొచ్చినట్లు మనకు కనిపిస్తుంది. ఆ యొక్క ఆహారమును యేసుక్రీస్తు వారు ప్రార్థించి పరలోకమునకు ఎత్తి ప్రార్థించగా ఆ యొక్క ఆహారమును దేవుడు దీవించి అతని యొక్క శిష్యులు దాన్ని పంచిపెట్టడం మొదలు పెట్టగా అక్కడున్న 5000 మంది పురుషులకు, 5000 మంది బిడ్డలకు, 5000 మంది స్త్రీలకు, 15000 మందికి అంత మాత్రమే కాదు వారు ఇంటికి వెళ్ళడానికి ప్రయాణం చేసే దారి మార్గంలో కూడా కావలసినంత ఆహారాన్ని వారు తీసుకుని మరి అక్కడి నుంచి వారు బయలుదేరారంట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలి ఉన్న రొట్టెలన్నీ కూడా గంపలన్నీ కూడా ఒక చోట పెడితే దాదాపు 12 గంపలు ఒక్కొక్క గంప ఒక్కొక్క శిష్యునికి నిదర్శనమై ఉన్నది. 12 గంపలను అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ మిగిలినట్లు మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు వారు ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపారు, ఇద్దరిని లేపారు. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి లాజర్ అయి ఉన్నాడు. లాజర్ చనిపోయి 4 రోజులైంది. యేసుక్రీస్తు వారు వెళ్ళాలనుకుంటే మొదటి రోజునే వెళ్ళచ్చు, 2 రోజున కూడా వెళ్ళచ్చు. కానీ 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళారు. మరణించి శరీరము కుళ్ళడం మొదలుపెట్టిన తర్వాత కూడా యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించగా తిరిగి మళ్ళీ జీవము లాజర్లోనికి వచ్చింది, తిరిగి మళ్ళీ కుళ్ళబోతున్న శరీరము తిరిగి మళ్ళీ నూతనంగా చిగురించింది. యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమాధి గుమ్మం దగ్గర నుంచి లాజరు బయటికి రా అని ఎప్పుడైతే మాట్లాడారో వెంటనే ఆ లోపల ఉన్న లాజర్ యొక్క శరీరంలో జీవం రావడం మొదలుపెట్టింది. ప్రతి బలహీనత, ప్రతి చచ్చిపోయిన న్యూరోసెల్, ప్రతి ఒక్క రక్త కణము తిరిగి మళ్ళీ జీవాన్ని పొందుకోవడం మొదలుపెట్టింది. అతనే అలా ఎలా అయితే చుట్టబడ్డాడో అలాగే బయటికి నడుచుకుంటూ వచ్చేసాడంట. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క ఆఖరి దినాల్లోనికి మనం వచ్చేసాము. యేసుక్రీస్తు వారు మరి తన శిష్యులతో కలిసి లాస్ట్ సఫర్ చేశారు.
యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి ఆఖరిగా ఈ యొక్క పస్కాను ఆచరించారు. వారందరితో కలిసి బలారాధనలో పాలుపంపులు పొందారు. ఆ యొక్క లాస్ట్ సప్పర్లో యేసుక్రీస్తు వారు, మనం యేసుక్రీస్తు వారి శిష్యుల యొక్క ఫోటో మీ అందరికీ కూడా చాలా ఫేమస్ అనేది కనపడుతుంది కదా, ఆయన మధ్యలో కూర్చున్నట్టు, ఇటు ఆరుగురు కూర్చున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఆ టేబుల్ మరి లాస్ట్ సప్పర్ యొక్క టేబుల్ అనమాట. దాట్స్ అ ప్యాస్ ఓవర్ నైట్. ఆ రాత్రిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క రొట్టెని విరిచి, ఆ ద్రాక్షరసం విరిచి వారికి ఇస్తూ, ఇదిగో ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీని జ్ఞాపకం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీని చేయుడు అని చెప్తూ యేసుక్రీస్తు వారు వారందరి చేతిలో అది పెడుతూ, ఇదిగో మీ హృదయములు కలవరపడనీయకండి, నన్ను నేను సిలువుకు అప్పగించుకుంటున్నాను, నన్ను సిలువు వేస్తారు, నన్ను కొడతారు అని చెప్పి చెప్పినప్పుడు పేతురు, అయ్యా నిన్ను ఎవడయ్యా పట్టుకునేది, నీకు నా ప్రాణం అడ్డేస్తా అని చెప్పి పేతురు మాట్లాడడం మనకు కనిపిస్తుంది. ఈ విధంగా యేసుక్రీస్తు వారు వారిని సేవకు ప్రిపేర్ చేస్తూ, వారిని ఆయన లేకుండా అద్భుత కార్యం చేయటం కొరకై, ఆయన లేకుండా ఆశ్చర్యకార్యం చేయటం కొరకై యేసుక్రీస్తు వారు వారిని సిద్ధపరిచినట్లు మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత అది ముగించుకొని యేసుక్రీస్తు వారు వారిని తీసుకొని గెత్సెమనే తోటకు యేసుక్రీస్తు వారు ప్రయాణించినట్లు మనకు కనిపిస్తుంది. ఆ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారి శిష్యులతో కలిసి ప్రార్థిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. శిష్యులను ఒక చోట పెట్టి, అయ్యా నా కొరకు ప్రార్థించండి అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళి ఒంటరిగా ఒక బండ మీద ఆయన చేతులు పెట్టి ఆయన ప్రార్థించడం ప్రారంభించారు. ఆ సమయంలోనే కొంత ఎంతైనా 33.5 సంవత్సరాలు మనిషిగా జీవించాడు కనుక ఆ యొక్క శోధన, ఆ యొక్క వేదన, ఆ యొక్క దెబ్బలు ఆయనకి జ్ఞాపకం వచ్చి తండ్రితో మాట్లాడుతూ, అయ్యా తండ్రి ఈ పాత్ర నా నుంచి తొలగించమయ్యా, అయినప్పటికీ కూడా నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే దీన్ని చేయమయ్యా అని చెప్పి తండ్రితో మాట్లాడతాడు. హృదయంలో భయంకరమైన వేదన ఉంటూ ఉంటుంది, భయం ఉంటూ ఉంటుంది. తను సిలువుకు అప్పగించుకోవడానికి సంపూర్ణంగా సిద్ధమైనప్పటికీ కూడా ఆ యొక్క రాబోతున్న పరిస్థితిని చూసి యేసుక్రీస్తు వారు కొంత భయపడినట్లు మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని వారు చూస్తూ ఉండగానే రోమన్ సైనికులు వస్తారు, యాజకులు వస్తారు, యేసుక్రీస్తు వారిని బంధించి ఆయనని తీర్పు తీసుకున్నట్లు మనకు అనిపిస్తుంది. ఆ రాత్రి వేళ ఆయన బంధించి తీసుకెళ్లి చెరసాలలో పెడతారు. ఉదయకాలమునే ఇంకా అందరూ రాక మునిపే ఒక ప్రధాన యాజకులు యేసుక్రీస్తు వారిని తీసుకుని వచ్చి అక్కడ పిలాత్ దగ్గర తీసుకెళ్ళి మరి ఆయన 39 కొరడా దెబ్బలు ఆయనకి కొట్టినట్లు మనం చూస్తాము. 4 అన్యాయపు తీర్పులు మొదటిగా యాజకు దగ్గర తీసుకెళ్లారు, పిలాత్ దగ్గర తీసుకెళ్లారు, అక్కడున్న మరొక అధిపతి దగ్గరికి తీసుకెళ్లారు, తర్వాత మళ్ళీ పిలాత్ దగ్గరికి తీసుకొచ్చారు. అక్కడ మరి పిలాత్ యొక్క భార్య మాట్లాడుతూ, అయ్యా ఇతను నీతిమంతుడు, ఇతని రక్తము మన యొక్క చేతులకు ఉండకూడదంటే వారు చేతులు కడుగుకుంటూ, ఇదిగో మీ ఇష్టము, మీ గెలిపే గెలిచింది, మీ యొక్క వాదన గెలిచింది అని చెప్తే, అవును ఈయన యొక్క రక్తము నా మీదకి నా బిడ్డల మీదకి రాకూడదంటే వెంటనే అక్కడున్న ప్రజలందరూ కూడా ఈ దోషము మా మీదకి మా బిడ్డల మీదకి రావాలి అని వారు మాట్లాడేది కనిపిస్తుంది. అప్పటి వరకు 33.5 సంవత్సరాలు చూసిన యెరూషలేము వేరు, ఆ రోజున యేసుక్రీస్తు వారు చూస్తున్న యెరూషలేము వేరు. అప్పటి వరకు అద్భుతాల కొరకు, ఆయన వాక్యాల కొరకు, ఆయన దగ్గర సూచక క్రియల కొరకు ఎంతోమంది యేసుక్రీస్తుని వెంబడించినట్టు మనకు అనిపిస్తుంది. కానీ అప్పుడు మాత్రము యేసును సిలువ వేయండి అని అరుస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. యేసుక్రీస్తు వారికి ఇవన్నీ కూడా ముందే తెలుసు, అయినప్పటికీ కూడా తను తాను సిలువుకు అప్పగించుకున్నాడు. ఆయన భుజం మీద సిలువును మోపి వారు ఆయనని చెరస్ ఆయన్ని వీపు మీద కొట్టుకుంటూ, ఆ కరోనా దెబ్బలు కొట్టుకుంటూ ఆయన్ని ఆ యొక్క కెల్వరి మీదకి యేసుక్రీస్తు వారిని తీసుకెళ్లారు. పైకి తీసుకెళ్ళి ఆ సిలువను పడుకోబెట్టి దాని మీద యేసుక్రీస్తు వారిని పడుకోబెట్టి ఆయన యొక్క చేతులకు శీలలు దిగొట్టారు, ఆయన యొక్క కాళ్ళకు శీలలు దిగొట్టారు, ఆయన యొక్క తలకు ముల కిరీటాన్ని పెట్టారు. అవన్నీ కూడా చేసి యేసుక్రీస్తు వారిని మొత్తానికి సిలువను ఎక్కించారు. ఆ కొండే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఎత్తైనది, దానికంటే సిలువ ఇంకా ఎత్తైనది. ఆయన రెండు చేతులు సిలువ మీద చాపి అక్కడున్న ప్రజలందరినీ కూడా యేసుక్రీస్తు వారు చూస్తున్నారంట. ఈ బిడ్డల కొరకే కదా నేను చనిపోయింది, ఈ బిడ్డల కొరకే కదా వీరి పాపముల కొరకే కదా నేను మరణిస్తుందని అనుకున్నాడు. కానీ ఆయన వారికి త్యాగం చేస్తున్నప్పటికీ కూడా అక్కడున్న ఏ ఒక్కరూ కూడా దాన్ని గుర్తించక తిరిగి మళ్ళీ ఆయన దూషిస్తున్నట్లు, ఆయన ముఖం మీద పిడుగుద్దులు గుద్దుతున్నట్లు, ఆయన ముఖం మీద ఉమ్మి వేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తే, అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారి నోటి నుంచి ఒక్క దూషణకరమైన మాట రాలేదు. కానీ ఆయన యేసుక్రీస్తు వారి సెలవులో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు, వీరిని క్షమించము. ఇది ఒక విజ్ఞాపన మాట. ఆయన సెలవులో ఉండి కూడా విజ్ఞాపన చేస్తున్నారండి.
ఎంత ఘోరమైన నొప్పిలో ఉండి కూడా యేసుక్రీస్తు ఒక విజ్ఞాపన చేస్తున్నట్లు మనకు అనిపిస్తుంది. ఒక విజ్ఞాపన మాట అంట. ఆయన ఎవరిని క్షమించమంటున్నాడంటే, ఆయన ఎవరితో మాట్లాడుతున్నారంటే, అయ్యా వీరేమి చేయించున్నారు, వీరెరుగరు అని ఎవరి గురించి చెప్తున్నారంటే, అక్కడున్న యాజకుల గురించి చెప్తున్నారు, పిలాతు గురించి చెప్తున్నారు, పేతురు గురించి చెప్తున్నారు, అక్కడున్న రోమన్ సైనికుల గురించి చెప్తున్నారు, హెబ్రిల్ గురించి చెప్తున్నారు, ఆయన విడిచిపెట్టిన ఆయన యొక్క శిష్యుల గురించి చెప్తున్నారు, ఆయన మోసపరిచిన ఐస్కర్యతి యోధ గురించి చెప్తున్నారు, ఆయన ఇంకా సిలువలో మరణిస్తూ సిలువలో ఉంటూ రాబోతున్నా అంటే ఆయన సిలువలో ఉంది ఫస్ట్ అంటే ఇయర్లో 33.5 సంవత్సరం దగ్గర ఆయన వేలాడుతూ తన తండ్రికి విజ్ఞాపన చేస్తూ, తండ్రి ఇదిగో ఇక్కడ వీరేమి చేయించున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించము. ఆ తర్వాత రెండో మాట లూకాసువార్త 23:43 ఆ రెండో మాట అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను అనను. ద వర్డ్ ఆఫ్ రిడెంప్షన్, ద వర్డ్ ఆఫ్ రిమోషన్, విమోచనకరమైన మాట, ద వర్డ్ ఆఫ్ రిడెంప్షన్. హీస్ ప్రామిసింగ్ ద థీఫ్ పారడైస్, ద ప్రామిస్ ఆఫ్ అ పారడైస్. పరదేశకి వెళ్ళట కొరకు ఒక వాగ్దానాన్ని దేవుడు చేశాడు. నేడు నీవు నాతో, నేను తిరిగి లెగుస్తాను 3వ రోజున, ఆ రోజు నువ్వు నాతో అన్నట్లా నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నాకు తెలిసి పరదేశకి చేరిన ఓ మొట్టమొదటి వ్యక్తి నాకు తెలిసి ఒక దొంగ ఉంటాడేమో, వారి జీవితం ధన్యమైపోయింది. అందుకే మనం దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కూడా, దేవుని యొక్క బల్ల తీసుకుంటున్నప్పుడు కూడా, ఎవరికైనా దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కూడా వారికి ఏం చెప్తారంటే, ఇదే మిక్కిలి సమయము, ఇదే అనుకూల సమయం కదా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని వారితో చెప్పాలి. ఎందుకంటే దేవుని యొక్క రెండు రాకడ ఎప్పుడు వస్తాం మనం గ్రహించలేము, ఎప్పుడు వస్తాం మనం చెప్పలేం. కాబట్టి దిస్ ఈజ్ ద డే దట్ ద గాడ్ హ్యాస్ మేడ్. ఈరోజే ముక్కిలి సమయము, నువ్వు రక్షింపబడ్డానికి, నీ పాపం ఒప్పుకోవడానికి, నీ ప్రతి ఒక్క పాపను విడిచిపెట్టడానికి దిస్ ఈజ్ ద డే. ఎందుకంటే ఒకే ఒక రోజులో దొంగ కాస్త పరదేశవాసి అయిపోయాడు. హీ బికేమ్ ద సిటిజన్ ఆఫ్ పారడైస్. ఒక్కరోజు చాలు దేనికైనా. దేవుడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలును తీసుకురావడానికి ఒక రాత్రి సరిపోయింది. ఆయన పరలోకం నుంచి దిగిరాడానికి ఒక సెకండ్ చాలంటారు, మెరుపు సెకండ్లో యేసుక్రీస్తు వారు వచ్చేస్తారంట. అయితే మూడో మాట విధేయతకు సంబంధించిన మాటల, ద వర్డ్ ఆఫ్ ఒబీడియన్స్, బిహోల్డ్ మై సన్. యేసు తన తల్లిని, తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని అతనితో చెప్పాను. అక్కడ వారితో దేవుడు చెప్తూ, ఆ సమయంలో కూడా దేవుడు ఒక బాధ్యతను కలిగి ఉండి తను హంబుల్ చేసుకుంటూ, 30 సంవత్సరాలు నన్ను పెంచావు కదమ్మా, నేను ఊరికి నేను విడిచిపెట్టి వెళ్ళిపోను, ఇదిగో నా శిష్యుడు, నానా ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి అక్కడ తన శిష్యునితో మాట్లాడడం మనకు కనిపిస్తుంది. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. నాలుగో మాట, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. డిసోసియేషన్, ద వర్డ్ ఆఫ్ డిసోసియేషన్, విమోచ్ వియోగము, వియోగపు మాట దేవుడు మాట్లాడినట్టు కనిపిస్తుంది. ద వర్డ్ ఆఫ్ సెపరేషన్, ద వర్డ్ ఆఫ్ డిస్కనెక్షన్, తన తండ్రితో తనకున్న ఎడబాటును ఎప్పుడైతే తప్పమన ఒక ఎలా అయితే ఒక రోప్ తెగిపోతే ఎలా అయితే అది ఆ విషయం మనకు తెలిసిపోద్దో, ఒక గాలిపటం ఎగరేస్తున్నప్పుడు ఎప్పుడైతే రోప్ తెగిపోద్దో మొత్తం ఊడి కింద పడుతుంది కదా, అట్లాగా అప్పటి వరకు యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టినది మొదలుకొని సిలువకి ఎక్కేంత వరకు కూడా తండ్రితో యేసుకు ఒక కంప్లీట్ అనుబంధం, కనెక్షన్ ఎప్పటికప్పుడు నిలుస్తూనే ఉంది. మన ఫోన్కి ఎప్పుడైతే ఎట్లయితే సిగ్నల్ అందుతూ ఉంటుందో అట్లాగా ఎప్పుడు కూడా డిస్కనెక్ట్ అవ్వాల. కానీ ఎప్పుడైతే ఆ క్షణాన తండ్రితో ఆ డిస్కనెక్షన్ ఏర్పడిందో వెంటనే హీ యూజ్ ద వర్డ్ ఆఫ్ డిసోసియేషన్, తండ్రి తండ్రి నన్ను ఎందుకు చేయిడిస్తుంది, ఏలీ ఏలీ లామా సబక్తాని. అలాగే ఐదో మాట, ద వర్డ్ ఆఫ్ డిజాస్టర్, విపత్తు, నేను తప్పికొని చున్నాను. ఏ యేసుక్రీస్తువారు అయితే సమరస్యతో మాట్లాడుతూ, ఇదిగో నేనిచ్చి నీటిని ఎప్పుడైతే తాగుతావో నువ్వు ఎన్నటికీ తప్పికొనవు అని అన్నాడో, అదే యేసుక్రీస్తువారు ఆ సమయంలో ఆయన తప్పికొని ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. మనము కీర్తనలో 23వ అధ్యాయం మనం చదువుతాం. ఏం చదువుతామండి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిగల చోట్ల ఆయనను పరుణ చేర్చున్నాడు. ఏమని ఉన్నది ఫస్ట్ మాట? యెహోవా నా కాపరి, నా దాహమును తీర్చేవాడు ఆయన, నా యొక్క దప్పికను తీర్చేవాడు ఆయన. యేసుక్రీశ్వర్ గారు నా తండ్రి, నా దప్పికను తీరుస్తాడు అనే ఒక కనెక్షన్ అప్పటిదాకా ఉంది. కానీ ఎప్పుడైతే ఆ ముందు మాటలో కనెక్షన్ తెగిపోయిందో వెంటనే హీ బికేమ్ డీహైడ్రేటెడ్. అప్పటికప్పుడు ఆయన దాహం వేసింది. అప్పటి వరకు తన కాపరిగా ఉన్న తన తండ్రి తన ఎడబాసాడు, వెంటనే తనకు దప్పికేసింది. హీ యూజ్డ్ ద వర్డ్ ఆఫ్ డిజాస్టర్. తర్వాత ఆరో మాట, ఒక విజయపు మాట, ద వర్డ్ ఆఫ్ విక్టరీ. యేసు ఆ చిరక పట్టుకొని పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. హల్లెలూయా, ద వర్డ్ ఆఫ్ విక్టరీ. అంతా యేసుక్రీస్తు ఏ ఉద్దేశం చేతనైతే ఈ యొక్క లోకంలోకి వచ్చారో ఆ ఉద్దేశము సంపూర్ణంగా పూర్తయిపోయింది.
ఏమండి, ప్రపంచంలో చనిపోయే ముందు ఎవరు ఏ మాటలు మాట్లాడతారో నాకు తెలియదు, కానీ మీ ఇంట్లో వారు, మీ తల్లిలో మీ తండ్రో చనిపోయే ముందు మాట్లాడిన ఆఖరి మాట ఎలా మీకు ఎలా అయితే గుర్తుంటుందో మీకు మాత్రమే గుర్తుంటుంది. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు మాట్లాడిన ఈ యొక్క 7 మాటలు కూడా ప్రపంచంలో దేవుని నమ్మిన వారికైనా నమ్మని వారికైనా చాలామందికి ఈ యొక్క 7 మాటలు తెలుసు. సో ఏ పని చేతనైతే తండ్రి కుమారుని యొక్క లోకానికి పంపించారో అది కంప్లీట్గా ఫిల్ చేస్తాడు. ఎస్, దిస్ ఇస్ కంప్లీట్, సమాప్తమైనది. అండ్ దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ విక్టరీ. ఎస్, ఐ హ్యావ్ డన్ ఇట్, ఐ హ్యావ్ డన్ ఇట్. ఈ శ్రమ అయిపోయింది, ఈ బాధ అయిపోయింది, నేను ఏ పాపమునైతే జయించడానికి వచ్చానో ఆ పాపం నేను జయించాను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. అయితే ఆఖరి మాట, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ విశ్రాంతి, ఫైనల్ రెస్ట్. విశ్రాంతికి సంబంధించిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి లూకాస్ వార్త 23 అధ్యాయంలో మనకు అనిపిస్తుంది. ద వర్డ్ ఆఫ్ రెస్ట్, అయ్యా నా పని అయిపోయింది, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, ఇంక నేను విశ్రాంతి కలిగి ఉంటాను. ఐ విల్ టేక్ ద రెస్ట్, నేను ఇంకా విశ్రాంతిని కలిగి ఉంటాను.